ముచ్చటగా 3 కోట్లు వైసీపీ ఓటు బ్యాంక్ ఇదేనా? వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎప్పుడూ సభలలో మాట్లాడుతూ ఒకే ఒక్క మాట అంటూ ఉంటారు, తనకు ఎవరూ సాయం లేరు, ఎవరితోనూ పొత్తులు లేవు, జనంతోనే తన పొత్తు అని అంటుంటారు. అదే టైంలో ఆయన మరో మాట కూడా అంటారు, ప్రజలకు నేను చేసిన మేలు చూసి ఓటేయండి అని. ఏపీలో మొత్తం చూస్తే 1,60,00,000 కుటుంబాలు ఉంటే అందులో 1,45,00,000 నుంచి 1,50,00,000 దాకా ప్రభుత్వ పథకాలను అందిస్తున్నామని వైసీపీ పెద్దలు చెబుతున్నారు. ఇలా ప్రతి కుటుంబంలో కనీసం 2 వంతున లెక్క తీసుకున్నా 3 కోట్ల మంది ఓటర్లు తమ వైపు ఉన్నారని ఆ పార్టీ ధీమాగా ఉంది. తాజాగా ఎన్నికల సంఘం ఏపీలో కొత్త ఓటర్లతో కలుపుకుని మొత్తం ఓటర్ల సంఖ్యను 4 కోట్ల పైచిలుకుగా తేల్చింది. అంటే వైసీపీ ఈ మొత్తం ఓటర్లలో 3 వంతులు తన వైపు తీసుకునేలా పథకాలను అందిస్తోందన్నమాట. 180% మంది మా వైపే అని వైసీపీ చెప్పడం వెనుక కూడా ఇదే అర్థం ఉంది అని అంటున్నారు. 4 కోట్లలో 3 కోట్లు అంటే 1/3 వంతు ఓటర్లు వైసీపీ ఖాతాలోనే ఉంటే కేవలం 1 కోటి మంది మాత్రమే ఓటర్ల మీదనే విపక్షం ఫుల్ ఫోకస్ చేయాల్సి వస్తుంది అని అంటున్నారు. అందుకే వైసీపీ నేతలు మరో మాట కూడా చెబుతున్నారు, మీరు చేల్చాల్సింది నెగిటివ్ ఓట్లు కాదు, పాజిటివ్ ఓట్లు అని. అంటే వివిధ కారణాల వల్ల పథకాలు అందని వారు, అర్హత లేని వారు 1 కోటి మంది ఉంటే వారే విపక్షం వైపుగా ఆకర్షితులవుతారని వైసీపీ భావిస్తోంది. ఈ 1 కోటి జనాభాలో కూడా ఎక్కువ మంది అర్బన్ ఓటర్లుగా కూడా భావిస్తోంది. అదేవిధంగా మేధావులు, ఉన్నత వర్గాలు, ఉద్యోగులు ఇలా కేటగిరీలు తీస్తే వీరే ప్రభుత్వం పట్ల కాస్త వ్యతిరేకంగా ఉండవచ్చు అని కూడా అంచనా కడుతోంది. అయితే ఈ 1 కోటి మందిని కూడా దూరం చేసుకోవడానికి వైసీపీ సిద్ధంగా లేదని అంటున్నారు. రానున్న రోజులలో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాలను కూడా చేరువ చేసుకునేందుకు కొత్త పథకాలను తీసుకుని వస్తామని చెబుతున్నారు. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను పూర్వపక్షం చేసిన వైసీపీ ఇప్పుడు అందులో కూడా పాజిటివ్ ఓట్లను వెతుక్కునే పనిలో పడింది అంటున్నారు. అదేవిధంగా ఆ ఓటర్ల నుంచి కూడా ప్రభుత్వానికి జై కొట్టించుకునేందుకు, ఆకట్టుకునేందుకు సరికొత్త ఆలోచనలు చేస్తోంది. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తున్న వైసీపీ మరిన్ని హామీలను కూడా ఇవ్వాలని అనుకుంటోంది. ప్రతిపక్షానికి ఏ ఒక్క అవకాశం కూడా లేకుండా చేయాలని చూస్తోంది అని అంటున్నారు. ఈ క్రమంలో విపక్షం కూడా తమ ఎన్నికల ప్రణాళికను వైసీపీ కంటే మెరుగ్గా తీసుకుని రావాల్సి ఉంది అని అంటున్నారు. అయితే తాజాగా జరిగిన టీడీపీ జనసేన కోఆర్డినేషన్ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలు, మినీ మేనిఫెస్టోగా ప్రచారంలో ఉన్న 11 హామీలు వైసీపీ పథకాలను ఢీకొట్టడానికి ఏమాత్రం సరిపోవని అంటున్నారు. దీని మీద జనసేన సానుభూతి పరుడు మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య అయితే వైసీపీని నిలువరించడానికి ఈ హామీలు ఏమాత్రం సరిపోవని బహిరంగంగానే చెప్పేశారు. ఆయన టీడీపీ జనసేన కూటమి కోసం ఆకర్షణీయమైన హామీలను రూపకల్పన చేశారు. వాటిని ఆయన జనసేన నాయకులకు అందించినట్లుగా ప్రచారం సాగింది. వాటిని ప్రకటిస్తేనే ఓటర్లు విపక్షం వైపుగా టర్న్ అవుతారని ఆయన అంటున్నారు. తటస్థంగా ఉన్నవారు, రాజకీయ విశ్లేషకులు కూడా హామీలు ఇవ్వడం నోటి మాట అని, వాటిని అమలు చేసే సత్తా ఎవరికి ఉంది, చిత్తశుద్ధి ఎంత అన్నది కూడా ఓటర్ చూస్తారని, ఆ విధంగా ఆలోచించిన మీదటనే తాము కోరుకునే పార్టీకి ఓటేస్తారని అంటున్నారు. అంటే క్రెడిబిలిటీ ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తుందని అంటున్నారు. అది తమకు ఉందని గడిచిన 4.5 ఏళ్ల కాలంలో రుజువైందని వైసీపీ నేతలు చెబుతున్నారు. సో తమ ధీమా అదే అని వారు నిబ్బరంగా జబ్బలు జరుస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.